హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జీ కేర్ ఈ వీడియోలో మనం ఐక్యూ నియో సెవెన్ గురించి డిస్కస్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని బిల్ట్ అండ్ డిజైన్ క్వాలిటీ చూసినట్టయితే ఈ ఫోన్ చూడడానికి డీసెంట్గా ఉంది మినిమలిస్టిక్ డిజైన్తో ఇచ్చారు అంటే ఎక్కువ హడావడి లేకుండా మంచి ప్లెయిన్ డిజైన్తో ఉంది ఇది మనకు టూ కలర్స్లో దొరుకుతుంది ఫస్ట్ వచ్చి ఫోస్ట్ బ్లూలో అదేవిధంగా ఇంటర్స్టెల్లర్ ఆర్ బ్లాక్లో వస్తుంది ఇది ఇది కర్వర్ డిజైన్తో వచ్చింది ఇది వచ్చి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్తో ఉంది అదేవిధంగా వెయిట్ పరంగా చూసినట్టయితే వన్ నైంటీ త్రీ గ్రామ్స్తో వస్తుంది బ్యాక్ చూసినట్టయితే పాలీ కార్బొనేట్ ఫ్రేమ్ ఇచ్చారు దీనికి ఫోన్కి కింద సిమ్ కార్డ్స్ పెట్టే పోర్ట్ ఉంటుంది డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు అదేవిధంగా దీనికి కింద పైన ఫోన్కి స్పీకర్స్ ఉంటాయి అంటే డూవల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది అదేవిధంగా అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఎయిట్ ఇంచెస్ ఫుల్ హెచ్డి ఎమ్ఎఎల్ఈడిస్ప్లేతో వస్తుంది ఇది వచ్చి నైంటీ త్రీ పాయింట్ లెవెన్ పర్సెంట్ స్క్రీన్ టు బాడీ రేషియోతో వస్తుంది దీని బ్రైట్నెస్ చూసినట్టయితే థర్టీన్ హండ్రెడ్ నెట్స్ పీక్ తో వస్తుంది అదే విధంగా స్కాట్ సెన్సేషన్ డిస్ప్లే తో వస్తుంది ఇది హెచ్డిఆర్ ఆర్ టెన్ ప్లస్తో వస్తుంది దీని రిఫ్రెష్ రేట్ చూసినట్టయితే వన్ ట్వంటీ హెడ్జెస్తో వస్తుంది అదేవిధంగా టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చి త్రీ హండ్రెడ్ హెడ్జెస్తో వస్తుంది ఇన్స్టెంట్ టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ హెడ్జెస్తో తో వస్తుంది ఓవరాల్ గా డిస్ప్లే ఎక్స్పీరియన్స్ వచ్చి స్మూత్ గా ఉంటుంది పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే దీనికి చిప్సెట్ చూసినట్టయితే మీడియాటెక్ అయితే మీడియా టెక్ డైమండ్ సిటీ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫైవ్ జీ లేటెస్ట్ చిప్సెట్ వస్తుంది ఇది ఇది ఫోర్ ఎన్ఎం ప్రాసెసర్ టెక్నాలజీతో వస్తుంది ఇది బ్యాటరీ దగ్గర మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది బ్యాటరీలో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది అదేవిధంగా దీని చిప్సెట్ పర్ఫార్మెన్స్ చూసినట్టయితే ఇది పర్ఫార్మెన్స్ వచ్చి స్నాప్డ్రాగన్ ఎయిట్ జెన్ టూ అదేవిధంగా యాపిల్ ఏ సిక్స్టీన్ చిప్సెట్కి దగ్గరగా ఈక్వల్గా పర్ఫార్మెన్స్ ఇస్తుంది ఇది త్రీ పాయింట్ వన్ గిగా హెచ్ క్లాక్ స్పీడ్తో వస్తుంది ఇది కాటెక్స్ ఏ సెవెంటీ ఎయిట్తో ఇచ్చారు అదేవిధంగా మళ్ళీ జీ సిక్స్ టెన్ జీపీతో వస్తుంది ప్రీవియస్ వెర్షన్ ఐక్యూ నియో సిక్స్తో కంపేర్ చేస్తే ఇది ఎయిట్ పర్సెంట్ హయ్యర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అదేవిధంగా అన్ టు టెస్ట్ చేస్తే ఇది ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ వరకు వచ్చింది సిబియూ తోటల్ టెస్ట్లో ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది దీంట్లో మంచి బెస్ట్ విషయం ఏంటంటే మనం ఎంత యూస్ చేసినా కానీ ఇది ఫార్టీ వన్ డిగ్రీస్కి మించి హీట్ అవ్వటం లేదు ఈ ఫోన్లో థర్మల్స్ చాలా బాగా ఇచ్చారు కూల్ చేస్తున్నాయి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఉంది సో మనం చాలా టైం వరకు గేమ్ ఆడినా కానీ మనకు ఎక్కువ హీట్ ప్రాబ్లం అనేది ఉండదు ఇంకా స్టోరేజ్ చూసినట్టయితే యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోరేజ్తో ఇస్తున్నారు ర్యామ్ చూసినట్టయితే ఎల్పి డిడిఆర్ ఫైవ్ ర్యామ్తో వస్తుంది సో రీడ్ అండ్ వరైటీకి ఇది స్పీడ్గానే వర్క్ చేస్తుంది చాలా బాగుంది గేమింగ్ ఆడేవారికి ఈ ఫోన్లో స్పెషల్గా గేమింగ్ కంట్రోల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అది ఐక్యూ నియో సిక్స్లో కూడా ఉంది దీంట్లో కూడా ఇచ్చారు అదేవిధంగా త్రీడీ కూలింగ్ సిస్టమ్ ఉంది ఈ ఫోన్లో ఈ ఫోన్లో మనము నైంటీ ఫ్రేమ్ పర్ సెకండ్ పెట్టుకొని గేమ్ ప్లే చేయొచ్చు పబ్జీలో కానీ కాల్ ఆఫ్ డ్యూటీలో కానీ ఇంకా మిగిలినవి సేమ్ అలాంటివి ప్లే చేయొచ్చు స్మూత్గా రన్ అవుతుంది సో ఓవరాల్గా ఈ ఫోను గేమింగ్ ప్లే చేసేదానికి చాలా బాగా సపోర్ట్ ఇస్తుందని చెప్పొచ్చు సాఫ్ట్వేర్ చూసినట్టయితే దీంట్లో ఆండ్రాయిడ్ థర్టీన్ ఓఎస్ ఇస్తున్నారు ఫన్ టచ్ ఓఎస్ అది దీని సాఫ్ట్వేర్ ఇప్పటి వరకు మనకు అప్డేట్స్ ఇస్తుంటారు అంటే మనం ఫోన్ కొనిన తర్వాత సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తుంటారు కదా అది ఏ ఇయర్ వరకు ఇస్తున్నారంటే టూ ఇయర్స్ వరకు వీళ్ళు అప్డేట్ ఇస్తామని చెప్పారు అదేవిధంగా త్రీ ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచెస్ ఇస్తున్నారు సో ఓవరాల్గా మనకు ఆండ్రాయిడ్ ఓఎస్ వచ్చి ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ వరకు అప్డేట్ వస్తుందని చెప్పొచ్చు ఇది కూడా ఒక మంచి విషయమే నెక్స్ట్ బ్యాటరీకి వెళ్ళినట్టయితే ఫైవ్ థౌసండ్ ఎంఏహెచ్తో వస్తుంది ఛార్జింగ్ వచ్చి వన్ ట్వంటీ వాట్స్ ఛార్జింగ్తో వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జింగ్ వచ్చి మనకు టెన్ మినిట్స్లో ఎక్కేస్తుంది ట్వంటీ ఫైవ్ మినిట్స్ కానీ పెడితే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది దీనికి వచ్చిన చిప్సెట్ వచ్చి ఫోర్ ఎన్ఎం ఇంతకుముందే చెప్పాను కదా బ్యాటరీ ఎఫిషియన్సీ అనేది ఫోర్ ఎన్ఎం ప్రాసెస్ టెక్నాలజీ వల్ల బ్యాటరీ ఎఫిషియన్సీ అనేది బాగా పెరుగుతుంది దీంట్లో మిగిలి ఉన్నాయి వైఫై సిక్స్ ఉంది అదేవిధంగా ఎన్ఎఫ్సి ఉంది బ్లూటూత్ వర్షన్ వచ్చి ఫైవ్ పాయింట్ త్రీతో ఇస్తున్నారు దీని కెమెరా విషయానికి చూసినట్టయితే సిక్స్ ఎంపీ ప్రైమరీ కెమెరా వస్తుంది శాంసంగ్ జీ డబల్యూ త్రీతో ఎఫ్ వన్ పాయింట్ సెవెన్ అపెచ్తో వస్తుంది ఇది అదేవిధంగా రికార్డింగ్లో చూసినట్టయితే ఫోర్ కే వీడియో మనం సిక్స్టీ ఫ్రేమ్ పర్ సెకండ్స్తో చేసుకోవచ్చు నైట్ మోడ్ పోర్ట్రేట్ మోడు ఆల్ నెసరీ మోడ్స్ ఉన్నాయి దీంట్లో అదేవిధంగా టూ ఎంపీ మ్యాక్రో ఉంది దీనికి అల్ట్రా వైడ్ కెమెరా లేదు అదొకటే మైనస్ నెక్స్ట్ చూసినట్టయితే సిక్స్టీన్ ఫ్రంట్ కెమెరా చూసినట్టయితే సిక్స్టీన్ ఎంపీ ఉంది ఇది ఫుల్ హెచ్డి అట్ ద రేట్ ఆఫ్ థర్టీ ఫ్రేమ్ పర్ సెకండ్స్లో రికార్డ్ చేసుకోవచ్చు ఇది మెయిన్గా గేమ్ సెంట్రిక్ ఫోన్ అయినా కానీ మనకు కెమెరా క్వాలిటీ బాగానే ఉంది సో ఓవరాల్గా మీకు గేమ్ సెంట్రిక్ ఫోన్ కావాలి అదేవిధంగా లైట్గా కెమెరా వర్క్ కెమెరా ఫొటోస్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అని చెప్పచ్చు ఇది ఐక్యూ నియో సెవెన్ యొక్క స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ జీకేఆర్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి